పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే రెండు పడకల గదుల ఇళ్ల పథకానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిధిలో దాదాపు 1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు. జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాల ఇటు స్వచ్ఛత కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఉల్లాసం కోసం సాయంత్రం పూట పిల్లలతో బయటకు వెళ్తే అద్భుతమైనటువంటి కోమటి చెరువు కూడా మనం రూపకల్పన చేసుకున్నాం. దానికి ఒక నెక్లెస్ రోడ్డు, దాని చుట్టూ నాలుగు వైపులా కూడా సైకిల్ ట్రాకు, వాకింగ్ ట్రాకు, అదే విధంగా పిల్లలు ఆడుకునే విధంగా ఇంకా కొద్దిపాటి పని పూర్తి చేసుకున్నట్టయితే అది పూర్తి స్థాయిలో జరుగుతుంది వారికి. ఎందుకంటే నాకంటే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోనే ఉంటుంది కొమటి చెరువు. సిద్దిపేటలోని ఇంచు ఇంచు కొమటి చెరువులోని ప్రతి భాగం కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. ఈరోజు చాలా సమయం ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆ మన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద ఈ కొన నుంచి ఆ కొన దాకా నడిచి ఆ కొమటి చెరువు అంతా కూడా ముఖ్యమంత్రి గారు చూడడం జరిగింది. మరి దాన్ని కూడా పూర్తి చేయడానికి మీరు పెద్ద మనసుతో కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు సిద్దిపేట అనేది అన్ని రకాలుగా, ఆ రోజు మీరు ఎట్లయితే సిద్దిపేట చుట్టూ ఒక రింగ్ రోడ్డుకు రూపకల్పన చేస్తే దాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. మీరు ఆలోచించిన విధంగా కొమటి చెరువును రూపుదిద్దుకున్నాం. మీరు కలలు కన్న విధంగా ఆకుపచ్చ సిద్దిపేటను తయారు చేసుకుంటా ఉన్నాం. సిద్దిపేటకి అలా మీ ఆశీర్వాదంతో మరి అన్నీ కూడా ఒకటొకటిగా సమకూరడం జరిగింది. మరి సిద్దిపేట ప్రజలు కూడా ఎప్పటికి కూడా మిమ్మల్ని మర్చిపోరు. ఇవాళ అందరం కూడా మనం ఏమనుకున్నాం, ఆ రోజు మీరే అన్నారు సార్, ఈ 2460 డబుల్ బెడ్రూమ్ల కాలనీకి మనం